నమస్కారం, ఎస్కే వన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాతో వివరించిన మంత్రి పేర్ని నాని. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి. నెల్లూరు రూరల్ జిల్లాలో ముస్లిం మైనార్టీలు చేస్తున్న దీక్షకు మద్దతు పలికిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయిన తమిళనాడు మంత్రులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందని, బీసీలపై ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుమరణ చర్య భావిస్తారని అన్నారు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి నువ్వు ఏదైతే ఎన్నికలు జరపకుండా స్పెషల్ ఆఫీసర్స్ని నియమించావో దానికి సంబంధించి కొందరు కోర్టుకు వెళితే ఇది నువ్వు వేసిన అఫిడవిట్. సాక్షాత్తు 2018 సెప్టెంబర్ 2018లో మీ పంచాయతీరాజ్ సరిపడి నుంచి మీ ప్రభుత్వం వేసిన అఫిడవిటే చదువుతా ఇను. ఒకసారి నేను చెప్పింది అర్థం కాకపోతే ఎవరి చేతనా ట్రాన్స్లేట్ అన్నా చేయించుకొని నేను మీరే వేసిన అఫిడవిటే. ఆయనప్పుడు ఒక అఫిడవిట్లో ఒక ప్రధానమైన పాయింట్స్ ఆ అఫిడవిట్లో వేశారు. అఫిడవిట్ అంటే ఏంటి? ప్రభుత్వం తరపు నుంచి ఒక ఏదైతే ఒక నిజాన్ని తెలియజేసేది, మీ తరపు నుంచి మీ వాదన తెలియజేసేది మీ అఫిడవిట్. దాంట్లో ఏం రాశారు? ద అదర్ జడ్జ్మెంట్ విత్ రిగార్డ్ టు రిస్ట్రిక్షన్ ఆన్ క్వాంటమ్ ఆఫ్ వర్టికల్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ బీసీస్ shall not exceed 50% may be also be applied to Andhra Pradesh as it is a judgment delivered by the common high court for both the states of at Hyderabad and the total quantum of reservation is exceeding 50% in Andhra Pradesh. ante edaithe apputlo telangana ki ichindi judgment high court edaithe telangana judgment ichindo అది అప్పుడు కామన్ హైకోర్టు కాబట్టి అది మా రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వస్తుంది, తెలంగాణకే కాదని చెప్పి నువ్వు ఒక వాదన వినిపించావు. రెండో వాదన ఏదైతే 2011 2012లో ఏదైతే హైకోర్టు 50% ఇచ్చిన తర్వాత 2013లో సంబంధించి సుప్రీంకోర్టుకి వేస్తే ఏదైతే దానికి సంబంధించి అగెన్స్ట్గా స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ రోజున సుప్రీంకోర్టు అప్పుడు ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు వచ్చి ఈసారి ఎలక్షన్ మీరు యథాస్థితిగా 60.5%కి జరుపుకోమని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి దానికి సంబంధించి మళ్ళీ జడ్జ్మెంట్ ఇస్తామని చెప్పింది. తర్వాత 2016లో అపెక్స్ కోర్ట్ నుంచి ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏమని? నెల్లూరు రూరల్ జిల్లాలో ముస్లిం మైనార్టీలు చేస్తున్న దీక్షకు మద్దతుగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఎప్పుడు తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించి మరీ చెప్పారని, వారికి అండగా ఎప్పుడు ఉండాలని సూచించినట్లు సభలో ప్రస్తావించారు. అనంతరం ముస్లిం మైనార్టీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డికి పాలాభిషేకం చేయడంతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మైక్
వివరాలన్నీ పక్కన పెట్టండి. మాకు కావాల్సింది ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి తీరాలా, జగనన్నకి చెప్పి తీర్మానం చేయించండి, మేము భయం పడుతున్నామని చెప్తే నాకు బాధ కలిగింది, ఆందోళన కలిగింది. ఆ క్షణం అక్కడే నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే ఎమ్మెల్యే పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాజకీయ నాయకత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మంత్రి పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఏ ప్రభుత్వంలోనైనా ఓ మతమో ఓ కులమో అందరి సమస్యమా. మీరందరూ కలిసి వచ్చారు, హిందూ ముస్లిం క్రైస్తవులతో మొత్తం కలిపి చెత్త చూడగా నా మాటలు ముగించే ముందు నేను ఒకే మాట చెప్తున్నాను, రెండు మాటలు చెప్తున్నాను. ఒకటి, ఒక మంచి ప్రజా ఉద్యమంలోకి నన్ను తీసుకొని వచ్చి నన్ను నడిపించినటువంటి గాంధీనగర్ ముస్లిం అక్కజనులకి, నా అమ్మ వయసుందే అమ్మలకి ఎప్పటికీ మర్చిపోలేనని గాంధీనగర్ నాయకులకు మనవి చేస్తూ ఉన్నా. ఒక్కసారి నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళెవరో కూడా నాకు తెలియదమ్మా, మీటింగ్కి వచ్చారు వస్తుంటారు, ఒక్కసారి నేను నేరుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ధన్యవాదాలు తెలియచేయాలా, దానికి ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ. అమరావతి రాజధాని వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. జాతీయ జనాభా పట్టిక ఎన్ఆర్పీ పై రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్పీలో కొత్తగా చేర్చిన తల్లిదండ్రుల పట్టిక తీది, ప్రదేశం, మాతృభాష వంటి ప్రశ్నలు రాష్ట్రంలో మైనార్టీ వర్గాల ప్రజల్లో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తున్నాయని పేర్కొంది. 2010 నాటికి ప్రశ్నావళికే పరిమితం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఉగాదికి పేదలకు 26 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, మొత్తం 43,141 ఎకరాలు పంపిణీ సిద్ధం, దానిలో ప్రభుత్వ భూమి 24,976 ఎకరాలు, ప్రైవేట్ భూమి 16,164 ఎకరాలను నేలను చదును చేసి గ్రావెల్ రోడ్లు వేసి సరిహద్దు రాళ్లు పాతి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ధ్యేయంగా నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో తమిళనాడు మంత్రులు భేటీ అయ్యారు. నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. హాజరైన తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, అంజర్ రూరల్ డెవలప్మెంట్ డి జయకుమార్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్థానిక ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ 8వ తేదీన ఎఫ్సిఐ గౌతమ్ నగర్ లోని ప్రజా పాఠశాలలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సదస్సుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోరాడదాం, స్త్రీ పురుష సమానత్వంపై పోరాడదామనే అంతర్జాతీయ పిలుపులో భాగంగా పిఓడబ్ల్యూ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 5న ప్రజా పాఠశాలలో జరుగుతుంది, సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో కూడా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా మహిళలు ఇవాళ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు అణచివేతకు గురవుతున్నారు, గృహహింసకు గురవుతున్నారు, మరి ఆత్మహత్యలకు అత్యాచారాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగబోతుంది. మరి మహిళా లోకం కూడా ఇవాళ స్త్రీ పురుష సమానత్వంపై పోరాడాలి, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి, మరి అదేవిధంగా గృహహింసకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం కోరుతున్నది. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళలపైన అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి పోక్సో చట్టం వచ్చినా, మరి మహిళల కోసం అనేక చట్టాలు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాతో వివరించారు. కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. 43,141 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేయటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇంటి పట్టాను, అంటే ఇంటికి పేదవాడికి ఇచ్చేటువంటి ఇంటి స్థలాన్ని గతంలో మాదిరి కేవలం వారసత్వంగా అనుభవించడానికి మాత్రమే కాకుండా ఒక ప్రిస్క్రైబ్డ్ అంటే నిర్దేశిత ఫార్మెట్లో వారికి స్టాంప్ పేపర్ మీద ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందజేయబోతోంది. ఇంటి స్థలాన్ని పొందినటువంటి లబ్ధిదారులు 5 సంవత్సరాల పాటు వారు ఇల్లు కట్టుకుంటారు కానీ, లేదా వ్యక్తిగత అవసరాలు, లేదా కుమార్తె పెళ్లి కోసమో ఇలాంటి అవసరాల కోసం దాన్ని బ్యాంకులో తనఖా పెట్టుకుంటా కూడా హక్కును కల్పిస్తూ, లేదు ఇంకేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే 5 సంవత్సరాల తర్వాత దానిని అమ్ముకుంటాకి, అంటే అమ్మకం చేయటానికి లీగల్ ఎంటైటిల్మెంట్ కూడా ఇస్తూ హక్కు కల్పిస్తూ పటా ఇవ్వబోతుంది. ఈ ప్రక్రియను సులభతరంగా చేయడం కోసం, సులువు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న అందరూ తహసీల్దారులకి కూడా, తహసీల్దారులని అసిస్టెంట్ రిజిస్ట్రార్ డిజిగ్నేషన్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ డిజిగ్నేషన్ వారికి ఇస్తూ ప్రత్యేకమైనటువంటి ఈ అవసరం కోసం ఎంఆర్ఓ ఆఫీస్నే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా కూడా గుర్తించడం అనేది ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, ఏదైతే నేను చెప్పినటువంటి 43,141 ఎకరాల్లో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేటు భూమిని వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. అలాగే యుద్ధ ప్రాతిపదికన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని దిశ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడారు. నాయకత్వం
తోడు సుచరిత గారు నాయకత్వం లాలే నాగతోడు సుచరిత గారు నాయకత్వం ఇస్తారు. దాన్ని పటిష్టంగా అమలు పరిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసే క్రమంలో మన మచిలీపట్నంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా త్వరితగతిన పోలీస్ స్టేషన్స్ దిశ పోలీస్ స్టేషన్స్ పూర్తి చేసి దానికి కావలసినటువంటి సిబ్బందిని ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఇవ్వడమే కాకుండా దిశ పోలీస్ స్టేషన్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సిబ్బందికి ప్రత్యేకంగా 30% సాలరీని ఇంటెన్సివ్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మనకు దర్యాప్తు వేగవంతంగా చేయడానికి ప్రతి స్టేషన్కి కూడా 1 లక్ష రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా 3 ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసే దిశగా మనకు తిరుపతిలో, విశాఖపట్నంలో, అదేవిధంగా విజయవాడలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి కావాల్సినటువంటి సిబ్బంది 118 మందిని రిక్రూట్ చేసేదానికి కూడా మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి జిల్లాకు 1 ప్రత్యేక న్యాయస్థానం, 1 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేసే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యులు ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి టీడీపీ నేతలకు మత్తు భ్రమించిందని తీవ్రంగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పసుపు కుంకాల గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే ఈరోజు మీరు చూస్తే ఆయన పెద్ద మనసుతో మహిళల గురించి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాంటి అంత మంచి వ్యక్తి గురించి మీరు విమర్శ చేయటం అనేది దుర్మార్గం. మీరు మీ యొక్క ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లలో మద్యాన్ని ఎలా ఏర్లై పారించారో మనం చూసాం. ఎంత సిగ్గుచేటంటే ఒక ముఖ్యమంత్రికి ఒక సంతకం చేస్తే ఆ సంతకం ఒక ఐఎస్ఐ ముద్రలాగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి సంతకాలు మనం చూసాం. రైతులకి ఫ్రీ కరెంట్ సంతకం చేసిన నిమిషం నుంచి అది అమల్లోకి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు చేసిన తొలి సంతకం బెల్ట్ షాపుల్ని నిర్మూలిస్తానని చెప్పాడు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే ఆయన సంతకం ఎంత వేస్ట్ అనేది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి ఏటా 20% మద్యాన్ని పెంచుకుంటూ పోయి మహిళల తాలిబొట్లు తెగే విధంగా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ఇంకా మహిళలు మర్చిపోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలాగైనా ఈ మద్యాన్ని దూరం చేయాలి, మగవారికి ఆడవాళ్ల పసుపు కుంకాలని కాపాడాలి, మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తే గత 5 సంవత్సరంలో నారావారి పాలన ఎలా ఉందయ్యా? సారా పాలనలాగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఏర్లై ప్రవహింపజేసి మరి ఏ విధంగా ప్రతి సంవత్సరం కూడా టార్గెట్లు పెట్టి ఎక్సైజ్ అఫీషియల్స్తోనే ప్రజలకి తాగించి వారి జీవితాలని చెల్లా చెదురు చేసింది నిజం కాదని నేను అడుగుతున్నాను. అండ్ ఏకంగా మీరు చూస్తే
అమరావతి రాజధాని వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మద్యం ఏరులై పారిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నిషేధించే దిశగా పనిచేస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ మాటలు విచిత్రంగా ఉన్నాయని, మద్యానికి రేట్లు పెరిగాయని, వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పినట్లు, మూడు దిశలలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. మీ మీడియా బృందానికి, మీకు అందరికి కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు, మీ కుటుంబానికి విద్యాపరంగా ఆర్థికపరంగా మీకు సుఖ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీకు అందరికి కూడా నేను మీకన్నా పెద్దవాడు కాబట్టి మీకందరిని కూడా దీవిస్తున్నాను. ముఖ్యంగా ఈ మద్యపానం నిషేధం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో మహిళల కోసం తీసుకుని వచ్చినటువంటి నిర్ణయం. దీని వెనుక ప్రతి నేరానికి సంబంధించి ఈ మద్యపానం అనేది మీకు అందరికి కూడా తెలుసు, మా పైన బురద జల్లే వాళ్ళకి కూడా తెలుసు. ప్రతి నేరానికి ఇది ఒక కారణంగా ఉంది. ఎందుకంటే ఒక తండ్రి పూర్తిగా మత్తులో ఇంటికి వచ్చి తన బిడ్డని చెడిపే కార్యక్రమాలు కానీ, రేప్ చేసేది కానీ, మర్డర్లు చేసేది కానీ, మాఫియా గ్యాంగ్ని ప్రోత్సహించేది కానీ, ప్రజలు సుఖ సంతోషం లేకుండా చేసేది కానీ, ప్రతి కుటుంబంలో కూడా భార్యాభర్తల నుంచి బిడ్డల వరకు కూడా కలత చెందే కార్యక్రమాలు వీటి వల్ల వస్తూ ఉంది అని ఒకే దృక్పథంతో, ఆదాయానికైనా ఆదాయ వనరుల కన్నా ప్రజలు సుఖ సంతోషం ఉండాలి, మహిళా తల్లులందరూ కూడా బాగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తుంటే, తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది వారికి జ్ఞానం ఉండి మాట్లాడుతుండరో, జ్ఞానం లేకుండా మాట్లాడుతుండరో నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఇంతకుముందు పెద్ద పెద్ద కంపెనీలంతా సిండికేట్ అయ్యి, డిస్టిల్లంతా ఒకటి సిండికేట్ అయ్యి, వారు ప్రైవేట్ వ్యాపారాలు చేసుకుంటూ కమిషన్లు ప్రభుత్వానికి ఇస్తూ వారికి సంబంధించినటువంటి మందుని కూడా సప్లై చేస్తూ, మీకు అందరికి కూడా తెలుసు అప్పుడు కూడా చీప్ లిక్కర్ సప్లై చేస్తున్నారు. మన గవర్నమెంట్ వచ్చినాక ఇదంతా మన గవర్నమెంటు, ఇంతకుముందు ఎవరికైతే ఇస్తూ ఉన్నామో ఆ కంపెనీలకి ఆ డిస్టిలరీలకే జరిగింది. ఇది కొంతమంది సిండికేట్ అవుతున్నారనే దృష్టితో చిన్న చిన్న వాటికి కూడా అక్కడక్కడ కూడా ఇవ్వటం, దీనికి కమిషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన, అంటే నేను వాళ్ళని ఒక మానవులుగా భావించట్లేదు, మానవత్వం లేని మనుషులుగా నేను భావిస్తున్నాను. వారు మాట్లాడేటప్పుడు ప్రతి బాటలకి కమిషన్ వస్తుందంట, గవర్నమెంట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాతో వివరించిన మంత్రి పేర్ని నాని. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి. నెల్లూరు రూరల్ జిల్లాలో ముస్లిం మైనార్టీలు చేస్తున్న దీక్షకు మద్దతు పలికిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయిన తమిళనాడు మంత్రులు.
ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.